నమస్తే అండి. ఈరోజు మందార మొక్కల గురించి చెప్తున్నా. మందార మొక్కలు నేను మధ్య మధ్యలో పెట్టుకున్నానండి. నాకు దేవుడికి సరిపడా పూలు అయితే వస్తాయండి. ఈ సేమ్ ప్రాసెస్ అయితే సేమ్ నేను చెప్పిన పద్ధతేనండి. ఇది కూడా నేను ఈ మందార చెట్టు ఇవన్నీ ఎతకాలి. ఈ మందార చెట్టు దేంట్లో పెట్టానంటేనండి 12x12 గ్రో బ్యాగ్లో పెట్టానండి. అది చూసారండి, దానికి చీడలో మనకి ఒక రకమైన దాన్ని ఏమంటారంటే తెల్లగా వస్తుంది. అట్లకి ఏం చేయాలి అంటేనండి, మన టూత్ బ్రష్తో కొమ్మ పుచ్చుకుని క్లీన్ చేసేయచ్చు, లేకపోతే గంజి ద్రావణం స్ప్రే చేయొచ్చు. ఎక్కువైతే చేత్తో నలిపితేనే పోతాయండి. ఇంకా మనం చేత్తో నలపలేము అనుకున్నప్పుడు మనం టూత్ బ్రష్తో చేయాలి. ఇదొక నా దగ్గర ఒక 10 రాక ఉన్నాయండి మందారాలు. ఇక్కడ ఒకటి పెట్టుకున్నానండి, ఇట్లా పెట్టుకున్నాను నేను. నీకు మధ్య మధ్యలో నాకు నాటు గులాబీ అంటే ఇష్టం, అవి బాగా పూలు పూస్తాయి. ఇక్కడ ఒక మందారండి, ఇది చిన్న కుండీ అండి. చిన్న కుండీ చూడండి, రేపు పూస్తుంది. అసలు ఎట్లా ఉన్నాయి చూడండి, మరి మా చెట్లకి ఏ తెగులు లేదు. ఇదిగోండి రేపు పూస్తుంది. ఇది చూసారండి, ఇదొకటి అదొకటి అండి. అక్కడ బియ్యపు సంచుల్లో మందారాలు చూశారు కదా మీరు, అక్కడ చూపించాను బియ్యపు సంచుల్లో. ఊరికే మందార మొక్కల గురించి చెప్పండి అంటే మందార మొక్కలను పెంచుకోవడం ఈజీనే, కాకపోతే కొంచెం తెగులు వస్తుంది. కానీ నేను కొట్టే పోషక ద్రావణాలు ఎగ్గాయిల వలన నా చెట్లకి అయితే తెగులు రావట్లేదు. మీరు కూడా నేను చెప్పిన పద్ధతులు చేసుకుంటే మంచిదని నా ఆలోచన. అలా తెగులు వచ్చిన వాటికి ఇబ్బంది ఏమి ఉండదు. ఇది గులాబీ, నాకు ఇట్లా మధ్య మధ్యలో గులాబీలు ఉంటాయండి. ఇంకోటి చూపిస్తాను అటు వెళ్ళి. మందారాలు మధ్య మధ్యలో ఉన్నాయి, మందారాలు చూపిస్తాను ఒక్కసారి. ఇది చూడండి అసలు ఎంత పెద్ద మందారం, ఎంత హైట్ ఉందో. ఎర్ర మందారం ఇది, ఒంటరికి మందారం కట్ చేద్దామని. ఇది నేను, ఇది చిన్న సిమెంట్ కుండీ అండి. ఇది దీని లెంగ్త్ అది అంటే నేను కొలవట్లేదండి. నేను ఈసారి కుండీ కొన్నప్పుడు కొలిసి మీకు చూపిస్తాను. చూడండి ఎంత ఉన్నాయో. నిన్న నాకు బాగోలేదు, నేను పూలు కోసుకోలేకపోయాను. చూసారండి, ఇదిగోండి ఇవన్నీ సిమెంట్ సంచులేండి, మన మామూలు బియ్యపు సంచులేనండి. ఇదిగోండి బియ్యపు సంచుల్లోనే ఈ మొక్కలు. మందార మొక్కలు పెంచుకుంటాం ఈజీ. నాకైతే మీరు చూస్తున్నారు అన్ని మొక్కలు ఉన్నాయో, ఎక్కడా తెగులైతే లేదు కదండి. నేను కొట్టే కషాయాలేనండి మెయిన్. మీరు కూడా మంచిగా ఇట్లాగే మొక్కల్ని పెంచుకోండి. అట్లా చేతికి ఏదన్నా వచ్చిందనుకోండి, ఇట్ట పుచ్చుకుంటాం సపోజు, ఇట్లా అంటాం అంతే. ఇప్పుడు చూడండి అసలు ఎంత పచ్చగాను. నన్ను అంకులు తొందరగా మెచ్చుకోరు తెలుసా అండి. ఇప్పుడు అలాంటిది అంకులు ఈ కషాయాలు కొడతాను గానించి పైకి వచ్చి అంకులు రోజు పొద్దున్నే ఫస్ట్ పురుగులు చూసుకుంటారు. చూద్దామన్నా పురుగు కనపడతలేదు అంటున్నారు. ఇప్పుడు ఈ కషాయాలు బాగా పనిచేస్తున్నాయని నాకు అంకులు మెచ్చుకున్నారు. ఓకేనండి, ఇంకొకసారి ఆ మందారం దగ్గరికి వెళ్ళి ఆ మందార పువ్వులు చూపిస్తాను. అదండి మీరు కూడా ఈజీగా పెంచుకుంటారని. ఎంత అందంగా ఉన్నాయండి, అసలు చూస్తే తెలుస్తుంది. నాకు చాలా నచ్చినాయి, నాకు బాగున్నాయని చెప్పి మీకు చూపిద్దాము అని వచ్చానండి. ఇక్కడ ఒక పువ్వు అండి, ఇది 12x12 గ్రో బ్యాగేనండి. చూడండి ఎంత బాగున్నాయో. ఓకేనండి, మందార మొక్కలను పెంచుకోవటం చాలా ఈజీ. మీకు పెట్టినాక మీకు ఏదన్నా వస్తే నాకు చెప్పండి, నేను తప్పకుండా మీకు, నేను నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను. ఓకే అండి, బాయ్ అండి.